అంగన్వాడీలో నాడు నీడుపై సీఎం సమీక్ష. పిల్లలకు పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందించాలని జగన్ ఆదేశం. ఎమ్మెల్సీ అభ్యర్థులకు స్వయంగా బీఫామ్ అందించిన జగన్. మార్చి 15న పోలింగ్. మండలిలో సంపూర్ణ మెజారిటీ రాబోతోంది. ఇక టీడీపీ ఆగడాలు సాగవన్న సజ్జల. మెట్టెక్ లాంటి సంస్థలతో విశాఖలో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో టీడీపీని గెలిపించాలన్న లోకేష్. నలుగురు మంత్రులతో మాఫియా. హిందూపురంలో మంత్రులపై మండిపడ్డ బాలకృష్ణ. రౌడీయిజం చేయాలనుకుంటే పాత బెజవాడను చూస్తారు. వైసీపీ నేతలకు బోండా ఉమా వార్నింగ్. పింఛన్లు ఇళ్లు కట్ చేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. అలా ఓట్లు అడగడానికి సిగ్గుండాలన్న పట్టాలు. రాష్ట్ర బంద్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంఘీభావం. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు తిరగవన్న మంత్రి పేర్ని నాని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రేపు బంద్. మద్దతు ప్రకటించిన తెలుగుదేశం. గంగవరం పోర్టులో 31.5% వాటా అదానీ చేతికి. విండి లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి వాటా కొనుగోలు. జగన్ది వేటగాడి మనస్తత్వం. జగన్ గెలిస్తే అరాచక పాలన వస్తుందని అప్పుడే చెప్పానన్న తులసిరెడ్డి. నేను నాస్తికవాదిని కాదు, స్వరూపానందను కలవడం యాదృచ్ఛికమన్న సిపిఐ నారాయణ. ప్రజాధనంతో పోర్టులు కట్టి ప్రైవేటుకు అప్పచెపుతారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దేవినేని ఉమా. పార్టీ మారే ఉద్దేశం లేదు, విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన గంట. ఏపీ రాజధాని అమరావతికి రైల్వే స్టేషన్ ఇక లేనట్లే. ఖర్చును భరించేందుకు ప్రభుత్వం విముఖత. ఉత్తమ నివాస యోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం. 24వ స్థానంలో హైదరాబాద్. సివిల్ జడ్జ్ నియామకాలకు అనుభవం అవసరం లేదు, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశం. యాదాద్రిలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు. నిర్యాణ పనులపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లీగ్ కౌన్సిల్. కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు. ఢిల్లీ నుంచి మొదలైన బీజేపీ పతనం గల్లీ దాకా కొనసాగడం ఖాయమన్న రేవంత్ రెడ్డి. దేశంలో మళ్లీ పెరిగిపోతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 17,407 మందికి పాజిటివ్. సెంట్రల్ విస్టాలో ప్రధాని ఉపరాష్ట్రపతికి ఇళ్లకు భూగర్భ స్వరంగాలు. జనానికి అసౌకర్యం కలిగించకుండా ఉండేందుకు నిర్ణయం. April 6న కేరళ అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్. చమురు ధరలపై ఒపెక్ దేశాలు మాట నిలబెట్టుకోవాలి. ఉత్పత్తి పెంచి ధరలు నియంత్రించాలన్న కేంద్రం. ఓటీటీలో కొన్ని కార్యక్రమాల్లో పోర్నోగ్రఫీ ఉంటోంది, ముందే స్క్రీన్ చేయాలన్న సుప్రీంకోర్టు. తాజ్మహల్లో బాంబు కలకలం. సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదని చెప్పిన వ్యక్తి. విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దిగువ సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆర్థిక మంత్రి. బిగ్ బాస్ 5వ సీజన్లో స్టార్ సింగర్ హేమచంద్ర పేరు ఫైనల్ అయ్యిందంటూ ప్రచారం.
నాలుగవ టెస్ట్ లో తొలి రోజు కోహ్లీ సేనదే పై చేయి. మాయ చేసిన అక్షర్ యూజ్ 205కు ఇంగ్లాండ్ ఆల్అౌట్. వరుస లాభాలకు బ్రేక్. సెన్సెక్స్ 598, నిఫ్టీ 164 పాయింట్లు నష్టం.